ప్రజా సమస్యల మీద మీరు ఎప్పుడు మాట్లాడారు మాట్లాడమనండి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడారు మీరేం చేయలేదు ఆయన చేసిన తర్వాత మీరు యాక్టివిటీ పెట్టారు ఇవన్నీ ప్రదర్శన సమస్యలు కావా ఉద్దానం సమస్య అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్కడికి వెళ్ళి ఏ మాత్రం మీరు చెప్పండి స్టాటిస్టిక్స్ చెప్పండి ఇంత ఫండ్స్ ఎలొకేట్ చేశారు ఉద్దానం సమస్య మీద అని చెప్పండి ఇన్ని రోజులు ఉద్దానంలో కూర్చున్నారు అని చెప్పండి ఈ రోజు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హాస్పిటల్స్ కట్టించారో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కోట్ల రూపాయలు అక్కడ ఉద్దానం సమస్యను క్లియర్ చేయడానికి వెచ్చించారు ఈ రోజు చెప్పగలం మీరు చెప్పండి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మీరు పొత్తులో ఉండి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉద్దానం సమస్యని పరిష్కరించడానికి మీరు వెచ్చించారో చెప్పండి అది చెప్పండి లారీలెక్కి అది చెప్పండి అది చెప్పకుండా మీరు మీరు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే ఎట్లా అది కాదండి ఆయనేం చెప్పాలో ఆయన ఏం మాట్లాడాలో మీరు నిర్దేశిస్తానంటే ఎట్లాగా ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు పదేళ్ళు అయింది శైశ దశ దాటి బాల్యంలోకి వచ్చారు ఆయనకు ఒక ఐడియా ఉంటుంది ఆయన ఐడియాస్ తోటి జనంలోకి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు కూడుకుంటారు అసలు మీ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం అనే విషయం మర్చిపోయి ఆయన మీద ఎందుకు పడిపోతున్నారు మీరు ప్రధాన ప్రతిపక్షం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే అండి కానీ ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తిగతంగా ఆరోపణ చేసినప్పుడు మనం కూడా చెప్పాలి సమాధానం చెప్పకపోతే మీరు సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పకపోతే అది మనం మన మన మౌనం అనేది అంగీకారం అవుతుంది ప్రతిసారి కూడా సమాధానం చెప్పాలి మేము వ్యక్తిగత వ్యక్తిగత ఆరోపణలు ఆయన చేసేటువంటివి ఏంటండి అవి నిరూపణ లేనటువంటివి మేము చేసేటువంటివి ఏవి ఆయన నాలుగు పెళ్లిళ్ళు చేసుకోలేదా విడాకులు ఇవ్వలేదా అది వాస్తవం అది అది వాస్తవం నువ్వు నువ్వు ఇస్తావు నువ్వు నువ్వు ఈ రకంగా నువ్వు పెళ్లిళ్ళు చేసుకుని వివాహ వ్యవస్థకి నువ్వు సరైన విలువనివ్వవు కుటుంబ వ్యవస్థకి విలువనివ్వవు కానీ నేను కుటుంబాల్ని కాపాడుతానా మహిళల్ని కాపాడుతా అని ఎలా అంటావు ముందు నీ పక్కన నీ నీ జీవితంలో ఉన్నటువంటి మహిళల్ని కాపాడు నీ కుటుంబాల్ని నీ పిల్లల్ని నువ్వు ముందు కాపాడు నువ్వు వాళ్ళకి సమాజంలో గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించు ఆ తర్వాత బయట ఉన్నటువంటి మహిళలందరినీ గౌరవిద్దు గాని బయట ఉన్నటువంటి కుటుంబాల అన్నిటికీ భరోసా ఇద్దు గాని ముందు నీకే లేనప్పుడు నువ్వు ఎలా చెప్పగలుగుతావు అది 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 మినిమం వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత